నీవు ఇటువంటి నీచమైన ఒక మనస్తత్వం గలవాడని అందరికీ తెలుసు, కాకపోతే నీకు తెలివితేటలు ఉన్నాయి. రెండుగా డివైడ్ చేద్దాం. యు ఆర్ ఇంటెలిజెంట్ అండ్ యు ఆర్ ఎ క్రూక్ అండ్ యు ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ క్రూక్. నువ్వు ఇంటెలిజెంట్ క్రూక్ గనక దీన్ని ఇలా డిజైన్ చేసి అమ్మాయి ఎమోషనల్గా వెళ్ళి మళ్ళీ కాదు రామ్ గోపాల్ వర్మే నన్ను ఇట్లా చేయించాడు అని ఒక రికార్డింగ్ బయటికి తీసుకొచ్చే లోపల దాన్ని మళ్ళీ మార్చి అవును నేనే అనిపించాను ఐఎమ్ సారీ నన్ను క్షమించండి అని ఇంకొక వీడియో చక్కటి పెట్టేసేసి ఇటువంటి ఎదవ తెలివితేటలని ఎంతమందిని చూసుంటాను నా ఈ ప్రయాణంలో. అది చూడగానే రెండు చూడగానే అర్థమైంది ఈ రెండింటినీ కలిపి ప్రజలకి ఇటువంటివి జరుగుతున్నాయి అని బయటికి తీసుకురావాలని అనిపించింది. ఒకటి అడుగుతాను రామ్ గోపాల్ వర్మ, నువ్వు సురేష్ ఫ్యామిలీ ఏమైపోతుందో, రామానాయుడు గారు గొప్పవారు అటువంటి వాళ్ళకి ఏంటి జరుగుతుందో అని నేను కంగారు పడి వాళ్ళ టచ్లోకి వెళ్ళి డబ్బులు ఆఫర్ చేస్తారా అని అడిగి నేను ఈ అమ్మాయికి ఆఫర్ చేసి ఇవన్నీ చెప్పావే, ఏ ఇండస్ట్రీ మీదో ఒక ఇండస్ట్రీలో కుటుంబం మీదో నీకు అంత జాగ్రత్త ఉందే, ఏ ఈ కుటుంబం మీద లేదా రెస్పాన్సిబిలిటీ లేదా, అంటే ఈ కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నువ్వు ఇదివరకు విమర్శించిన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చిరంజీవి గారు ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, నీకు ఈ కుటుంబం అంటే పడదు, నీకు ఈ దుఃఖ, సో ఈ కుటుంబం అంటే పడదు కనుక నువ్వు ఇది అటు సురేష్ది నువ్వు ఇండస్ట్రీని బాగు చేయాలి, ఇండస్ట్రీలో రచ్చ అయిపోకూడదు అని నేను ఈ కుటుంబాన్ని దాన్ని రక్షించి ఎంత నాటకమయ్యా, ఇంత నాటకం ఈ బ్రతుకు ఇది అంత ఇంత అవసరమా నువ్వు? యు ఆర్ ఇంటెలిజెంట్ బట్ యు ఆర్ క్రూక్డ్, యు నో దాట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.